నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి ఏ విధంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దానితో పాటు లక్ష్మీదేవిని ఏ మంత్రంతో పాటించాలి తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జ్ఞాని చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృష్ణ మోహాయా మహామాయా ప్రయశ్చతి మనకు ధనత్రయోదశి అనేటటువంటిది ఐశ్వర్యాన్ని సూచించేటటువంటి తిథిగా మనకు వేదము శాస్త్రము అందించినటువంటి గొప్పనైనటువంటి ముహూర్తము ఈ ధనత్రయోదశి ఎక్కువగా జరుపుకునేటటువంటి వారిలో మార్వాడీ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు మార్వాడి వాళ్ళ దగ్గర ఇప్పటికీ డబ్బులు అలా గలగలలాడుతున్నాయి అన్న వాళ్ళు ఏ వ్యాపారం పెట్టినా అందులో సక్సెస్ సాధిస్తున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వీళ్ళు ధనత్రయోదశి రోజున చేసేటటువంటి విశేషమైనటువంటి పూజా ఫలితమే వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితిలో పెడుతుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా డబ్బు అనేటటువంటిది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితిగా మారిపోయినటువంటి దశ ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేటటువంటిది అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉపయోగపడుతూ ఉంటుంది అలాంటి డబ్బుని మనం చిరస్థాయిగా కాపాడుకోవాలన్నా మనం ఐశ్వర్యవంతులు కావాలనుకున్న ఈ ధనత్రయోదశి అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక కీలకమైనటువంటి పాత్రగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అయినటువంటి ధర్మపతి అయినటువంటి లక్ష్మీదేవి భూలోకములో సంచరించేటటువంటి గొప్పనైనటువంటి యోగము ఈ ధనత్రయోదశి యొక్క యోగము ఈ ధనత్రయోదశి రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే భూలోకానికి ప్రతి ఒక్క ఇంటింటికి కూడా తిరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు ఎన్నో శాస్త్రాలు అందించినటువంటి విధానాలు ఉన్నాయి ఇంటింటికి అని అంటే కనుక అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా లక్ష్మీదేవి ప్రవేశించాలి అని చెప్పేసి ధనత్రయోదశి రోజున అందరూ ఏం చేస్తారంటే ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఇంటికి రంగులు వేయడం కానీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా పటాలను కడిగేయడం కానివ్వండి శుభ్రపరచుకోవడం కానివ్వండి ఇంట్లో చాలా నీట్నెస్గా ఉంచుకోవడం కానీ పాత వస్తువులన్నీ పడేయడము కొత్త వస్తువులు తెచ్చుకోవడం కానివ్వండి లేదా ఇంట్లో ఏమాత్రం దుమ్ము ధూళి బూజు ఇలాంటివి లేకుండా చూసుకోవడం అనేటటువంటిది ఆ రోజున చేసే ప్రధానమైనటువంటి కర్తవ్యము ఇండ్లు ఎంత శుభ్ర ంగా ఉంటుందో ఎంత నీట్గా ఉంటుందో ఇంట్లో ఎప్పుడూ కూడా సుగంధ పరిమళ ద్రవ్యాలు ఎప్పుడూ కూడా విరాజిల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసి కూర్చుంటుందట ఎక్కడనైతే ఏ ఇంట్లోనైతే ఏడుపులు పెడబబ్బులు చీటికి మాటికి దూషించుకోవడము మాటలాడడము వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడము లేదా చీటికి మాటికి చీదరించుకోవడము ఇంట్లో జుట్టు విరబూసుకొని పో ఉండడము ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చుందట రెండు రకాల రెండు రకాలైనటువంటి లక్ష్మీదేవులు ఉంటాయి ఒకటి మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి శ్రీ మహాలక్ష్మి రెండు దరిద్రాన్ని ప్రసాదించేటటువంటి దరిద్ర లక్ష్మి రెండు రకాల లక్ష్మి అందుకే మనం ఇంట్లో ఎప్పుడూ కూడా చెడు మాట్లాడకూడదు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు అలాగే మనం ఎవరిని దూషించకూడదు అసహించుకోకూడదు అలాగే ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఎప్పుడూ కూడా ఇంట్లో పాజిటివ్నెస్ అనేటటువంటిది ఉండాలి అని ఎందుకంటారంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి రావడానికి ఇవన్నీ కూడా సూచనలుగా మనం పెద్దలు చెప్పినటువంటి నిర్ణయం అందుకే ఈ ధనత్రయోదశి అనేటటువంటి ముహూర్తం కూడా శ్రీ మహాలక్ష్మి మన ఇంటిలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి ముహూర్తమే ఈ ధనత్రయోదశి ఈ రోజున చాలామంది విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలాగే అమ్మవారిని తామరాకు తామర పువ్వులతో కానివ్వండి అలాగే అమ్మవారికి మల్లె పువ్వులతో కానీ కనకాంబరములతో కానీ అమ్మవారిని పూజించినట్టయినా అలాగే మనకు పారిజాత పుష్పాలు అని దొరుకుతూ ఉంటాయి ఈ పారిజాత పుష్పాలు ఒక్కసారి అమ్మవారికి సమర్పిస్తే మనం అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి పుష్పాలు సమర్పించినటువంటి విధంగా కూడా మనకు సనాతన ధర్మం అందించినట్టు గొప్పనైనటువంటి ఔన్నత్యం అమ్మ అందుకే ఈ పారిజాత పుష్పాలలో చాలా విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అవి ఎంతో ఎన్నో రకాలైన సుగంధాలను పరిమళ ద్రవ్యాలను మనకు అందిస్తూ ఉంటాయి అందుకే పారిజాత పుష్పాలు చాలా విశేషమైన అందుకే ఈ ప్రపంచంలో ఏ పుష్పమైనా సరే కింద పడితే భగవంతుడికి పనికిరాదు కానీ ఒక్క పారిజాత పుష్పము మాత్రమే కింద పడినటువంటిదే అంటే భూమికి తగిలినటువంటి పుష్పము మాత్రమే భగవంతుడికి పనికి వస్తుంది అలాంటి పుష్పము మళ్ళీ సృష్టిలో ఏది కూడా లేదు ఎందుకంటే ఏదైనా పుష్పం కానీ భగవంతు సమర్పించేది ఏదైనా భూమికి తగిలితే అది పరికి రాదు అని చెప్పేసి అంటూ ఉంటాము ఎందుకంటే భూమికి శక్తిని ఆకర్షించేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ పారిజాత పుష్పాలకు అలాంటిది లేదు ఆ పారిజాత పుష్పం భూమి మీద పడితేనే దానికి శక్తి అనేటటువంటి విరాజిల్లుతుంది అది భూమి నుంచే శక్తి తీసుకుంటుంది మిగతాది ఏ వస్తువు కూడా భూమికి ఆకర్ష శక్తి ఎందుకంటారంటే భూమి ఏదైనా కూడా ఆకర్షింపజేస్తుంది కానీ పారిజాత పుష్పాలకు అలాంటి అవకాశం లేదు అందుకే దానికి అంత విశేషం ఇంకొకటి గురువు గారు ధనత్రయోదశ రోజు నాడు బంగారం కూడా చాలా మంది కొంటూ ఉంటారు కదా అది దేనికోసం అలాగా నిజానికి బంగారము కొనాలి అని చెప్పేసి ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు మనం ఏంటి అంటే దీపావళి రోజు అమావాస్య వస్తుంది కాబట్టి దానికి మనం ఏం చేస్తామంటే ధనత్రయోదశి రోజునే బంగారాన్ని కొనుక్కోవడం కానీ అది మన గల్లా పెట్టెలో పెట్టుకోవడం ద్వారా మనం ధనము అనేటటువంటిది నిల్వ ఉంటుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్పినటువంటి నిర్ణయం కాబట్టి బంగారం కొనాలి అని చెప్పేసి ఏ శాస్త్రం చెప్పలేదు కొనకపోతే ఏమైనా అరిష్టాలు జరుగుతాయని కూడా ఏమీ లేదు ఆ రోజున శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యము అలాగే ఆ లక్ష్మీదేవిని ఆరాధించేటటువంటి విషయాలు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి అలాగే ఆ రోజున లక్ష్మీ కుబేర యాగము అనేటటువంటిది కూడా ఆచరిస్తూ ఉంటారు ఆ లక్ష్మీ కుబేర మహాయాగం చేసినా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి అందుకే ధనత్రయోదశి రోజు భూమి మీద సంచరించేటటువంటి శ్రీ మహాలక్ష్మికి ఒక యోగ్యతగా చూయించేటటువంటిది ఈ ధనత్రయోదశి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోండి చక్కగా పూజించండి పారిజాత పుష్పాలతో పూజిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆ పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చుంది మనం పొమ్మన్నా పోదట అందుకే ఐశ్వర్యవంతులు కావాలన్నా ధనవంతులు కావాలన్నా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ దీన్ని అందరూ వినియోగించుకోవచ్చు ధనత్రయోదశి రోజున ఏ మంత్రాన్ని పఠించాలి గురువు గారు ధనత్రయోదశి రోజున ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి బీజాక్షరాలను పఠిస్తే దానికి మించినటువంటి మంత్రం ఇంకా సృష్టిలో లేదు అలా ఎన్ని సార్లు పఠించాలి అనేవైనా ఉంటుందా మనకు సంఖ్య వచ్చేసి నూట ఎనిమిది అనేసిన సంఖ్యనే ప్రధానంగా చెప్పడం జరిగింది ఎవరి ఓపిక అలా పదకొండు సార్లు పఠించండి లేదు మీకు ఓపిక ఉంది సమయం ఉంది యాభై నాలుగు సార్లు పఠించండి లేదు అంటే నూట ఎనిమిది సార్లు అయినా పఠించినా దాని యొక్క ఫలితం అనేటట్టు మనం ఎన్నిసార్లు జపం చేస్తే మనం ఎన్నిసార్లు నామముచ్చరణ చేస్తే అంత రెట్టింపు పుణ్యం మనకు వస్తుంది కానీ మనలో ఓపిక ఉండాలి మనలో శక్తి ఉండాలి మనకు భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంటే మనము ఇక లెక్క అనేటటువంటిది మనం చెప్పుకోవడానికే తప్ప భగవంతునికి లెక్కే ముందమో మనం ఇష్టమున్న సార్లు చేసుకోవచ్చు ఆ మంత్ మంత్రం ఎంతెంత చేసుకుంటే మనలో శక్తి అంతంత ఉత్పన్నమవుతూ ఉంటుంది ఆ శక్తి యూనివర్సల్కి కూడా కనెక్ట్ అయితే మనం మాట్లాడింది నిజమవుతుంది సత్యమవుతుంది మనం ఏది చెప్తే అది శాసనంగా మారిపోతుంది అందుకే పూర్వికాలంలో ఋషులు మునులు ఎందుకు మాటల్ని చాలా జాగ్రత్తగా వాడేవారు అంటే ఎందుకే వాళ్ళు మంత్రబలాన్ని మంత్రదీక్షను తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు అంత శక్తి మనం కూడా ఆ మంత్రదీక్షను తీసుకుంటే మనకు అన్ని రకాలైన శక్తులు వస్తాయమ్మా చాలా చక్కగా చెప్పారు గురువుగారు నమస్తే శ్రీమాత